కార్యకర్తలకి అందరికీ నియోజకవర్గ స్థాయిలో ఈ రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు దాకా చేసుకొచ్చిన విషయాన్ని గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటే జనాన్ని ప్రశాంతంగా ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి ప్రశాంతంగా ఉండేట్లా ఏదో ఒక సమస్యలు తెస్తాడు. ఆయన చేసే అవినీతికి ఎదట సమస్యలు బయటకు వస్తాయని అక్కడ జరిగింది ఎక్కడ జరిగింది ఇదే కొలువులు తెచ్చుకొచ్చి ఈ రాజధానిని సర్వనాశనం చేశాడు. ఈ 2 సంవత్సరాల్లో ఏదో ఒకటి సమస్యలు తీసుకొచ్చి ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీకు చెప్పుతూ కొట్టినట్టుంది. ఎందుకుందంటే మీరు కోర్టు పక్షాల్లే ప్రతి విషయం కోర్టు ప్రతిదీ కోర్టుకు వెళ్తాం, కోర్టులో వేయటం, జనాన్ని రైతుల్ని ఏదించడం, వ్యాపారస్తుల్ని ఏదించడం, రకరకాలుగా ఎన్నో సమస్యలు సృష్టిస్తున్నారు. మీరు ఎంత దోపిడీ చేస్తున్నారో మీ ప్రభుత్వం వచ్చినాక ఈ రాష్ట్రం ఏమైపోయిందో ప్రజల మొత్తానికి అసలు ఈ నియోజకవర్గం అయితే మీరు సర్వనాశనం చేశారు ఎన్నో రకాలుగా. ఎక్కడో డొంకల్లో ఉండే జనాన్ని ఉండేరు ప్రశాంతంగా ఎవరు పని వాళ్ళు చేసుకుంటే పని చేసుకోనీరు. ఎన్నో సమస్యలతో చాలా ఏది ఇచ్చి ఆగం చేస్తున్నారు. మంగళ నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్పేది, రైతు కూలీలకి రైతులకి ప్రజలకి ఈ రామకృష్ణారెడ్డి ఎప్పుడు దేనికి వచ్చినా తిప్పి కొట్టాలి, పూర్తి స్థాయిలో ఓడించాలి ఈ ప్రభుత్వాన్ని. కానీ ఏ ఎలక్షన్లో కూడా ఏ సీటు కూడా రాకుండా చూడాలి. ఎందుకంటే మీరు బాగా అర్థం చేసుకోండి 2 సంవత్సరాల నుంచి ఏమి సమస్యలు జరిగినాయో ఈ నియోజకవర్గంలో. ఏం చెప్పుకొచ్చాడండి ప్రతి వాళ్ళకి? మా అన్న ఇల్లాడే కట్టుకున్నాడు, మా అన్నకి నేను చెప్పుకుంటాను, ఇక్కడే రాజధాని మా అన్న ఇక్కడే ఉంచుతాడు, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదు, అద్దెంట్లో ఉన్నాడు, ఏయో చెప్పుకొచ్చి జనానికి నమ్మకమైన మాటలు చెప్పి ఇవాళ ఏం చేస్తున్నారండి మీరు? లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి కట్ల మీద ఇల్లు ఎక్కడ ఉంచడు, ఆయన రోడ్లప్పుడు ఇల్లు ఉంచడం అన్నారు. ఇవాళ మీరు చేసే విషయాలు ఏంటండి? మీరు ఎంత ఆగం చేస్తున్నారు? ఎక్కడెక్కడో కరకట్ట రోడ్డు మీద అడుగు పెడతారు, మంచి రోడ్డు అంటుంటే ఇళ్ళ వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో దిక్కు లేని కాడ పొలాల్లో అసలు మనుషులు లేని సాట మీరు ఎన్ని స్థలాలు ఇస్తే ఏం చేస్తారండి వాళ్ళు? ఎన్నో రకాలుగా చాలా సమస్యలతో మీరు సృష్టించి ఆగం చేస్తున్నారు. మీ దొంగల దోపిడీ, మీ దోపిడీ 2 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం ఏందో, మీ విధానం ఏందో, మీరు దోసే దోపిడీలు ఏందో వాటి గురించి వెనక తిరిగి చూసుకోండి. తప్పితే మీరు అది జరిగింది ఇది జరిగింది తెలుగుదేశం పార్టీ వల్లనే మీరు ఏమంటానికి కూడా మీరు అనర్హులు. మీరు తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఈ రైతు కూలీలకి కౌళ్ళు అన్నీ వీటి మీద మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.